భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక తాను టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉండలేనంటూ రాజీనామా చేస్తున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది అలాగే ప్రస్తుత భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ యూఏఈ వేదికగా జరగనున్న రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాడు అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి చర్చించానని తెలిపాడు కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత క్రికెట్ అభిమానులకు మరో షాక్ తగినట్లు తెలుస్తుంది ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కూడా తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే కోహ్లీ శాస్త్రి మంచి మిత్రులు అనే విషయం అందరికీ తెలిసిందే అందుకే కోహ్లీ తీసుకున్న నిర్ణయం కారణంగానే రవిశాస్త్రి కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తాను కూడా కోహ్లీ లాగానే రాజీనామా లేఖను సిద్ధం చేస్తున్నట్లుగా మరో రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించే దిశగా రవిశాస్త్రి ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం ఇక ఇప్పటికే కోహ్లీ తర్వాత భారత జట్టుకు కెప్టెన్ ఎవరవుతారనే ఆలోచనలో క్రికెట్ అభిమానులు ఉన్నారు దీంతో రవిశాస్త్రి తర్వాత భారత హెడ్ కోచ్ పదవి రేసులో చాలామందే ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం